బియ్యం సంబంధం లేదు అంతా కూడా మెల్లారు చేస్తున్నారని చెప్తున్నాడు. ఎవరు ఎత్తున్నారో తెలుసు. నీ బియ్యం అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసి చేయాలని అంతా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు. నువ్వు అవినీతి సామ్రాజ్యంలో మీ ప్రతి ఒక్కరికి తెలుసు. కాకినాడలో నీ పేరు చెప్తే చాలు, నీకు ఖచ్చితంగా ఏం జరుగుతుందో అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ప్రతి టర్మ్ కూడా పోటీ చేయటం, నెగ్గటం, శుభ్రంగా దోసులు తినటం, మళ్ళీ పోటీ చేయకపోవడం, ఏమన్నా అంటే దాని మీద పోటీ చేయించు లోకేష్ గారు. లోకేష్ అవసరం లేదు, అసలు నువ్వు పోటీయే చేయు. ఎందుకంటే నీ సంఘం అంతా ప్రజలు తెలిసిపోయింది, నీకు ఎవరు ఓట్లేయడు, మళ్ళీ వదిలిపెట్టేసి పోతావు నువ్వు అంతా కూడా. మళ్ళీ నీకు లోకేష్ ఎందుకు, మా వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు పోటీ చేస్తారు, దాని మీద ఎందుకు దమ్ము ఉంటే నీకు. ఇప్పుడు అవినీతి ఎవరు చేశాడు? కొన్ని వేల కోట్లు నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు. నేనెంతవరకు దాన్ని అన్నావు కదా నువ్వు, నేను సిద్ధంగా ఉన్నాను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేద్దారు, కొత్త ఆస్తి ఏమైనా ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు సిద్ధమని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు, ఈ సంగతి అందరికీ తెలుసు. ముందు రా, ఛాలెంజ్ ఉంటుందా, నేను వస్తాను. నా పూర్వాస్తి ఏంటో నీ ఆస్తి ఏంటో తెలుసుకుందరే, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేద్దరే, రమ్మని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెద్దాపురంలో మరి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గురించి మాట్లాడటం జరిగింది. మరి ఆయన ఇక్కడంతా కూడా ఇక్కడ పెద్దాపురం సంబంధించి కానీ ఇక్కడ గుట్ట ఇక్కడ రామేశ్వరం మెట్టంతా కూడా ఆయన 4 సంవత్సరాలు కూడా తవ్వుకెళ్తున్నాడు. అందులో అనుమానం లేదు, మనందరికీ తెలిసిన విషయం. 4 సంవత్సరాలు తవ్వుకెళ్తున్నాడు, ఇప్పుడు కూడా తవ్వుకెళ్తున్నాడు. అలాగే దీన్నంతా తీసుకెళ్ళి అవుట్సైడ్స్లో మరి కప్పెట్టి అక్కడ బిల్లులు తీసుకుంటున్నాడు. అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పీడిఎస్ బియ్యాన్ని మరి పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు, దానికి ఈయనే కారకుడు అని చెప్పి చెప్పడం జరిగింది. అదంతా వాస్తవం. ఇవాళ వాస్తవం మాట్లాడితే ఇవేళ మళ్ళీ మా మీద బోధ చల్లి ఇవేళ మీరు చేశారు మమ్మల్ని కూడా దొంగల కింద చిత్రించి చెప్పి దొంగే అన్నట్టు ఆయన దొంగదానం మళ్ళీ పోయి మా మీద పెట్టి దోసే పరిస్థితికి వచ్చింది. మెట్లో మా తెలుగుదేశం గవర్నమెంట్ కూడా జరిగినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే ఇది ఇక్కడ మెట్ల తవ్వుకేస్తున్నారు ఆఫ్ చేయండి అని చెప్తే ఆయన మీ లెటర్ కూడా చూపెట్టాను నేను. ఆ లెటర్ని తీసుకుని ఆ రోజు ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత ఈ 4 సంవత్సరాల్లోనూ కూడా కరోనాను వదలకుండా ఈయన తవ్వుకెళ్తున్నాడు, ప్రజలు చూస్తున్నారు. కరోనా టైంలో కూడా ఈ లారీలు భయం వేసేది, అప్పుడు కూడా మనం ప్రెస్ కూడా చెప్పడం దాన్ని విపరీతమైన లారీలతోటి బీభత్స కింద వెళ్ళిపోయింది, మట్టంతా పట్టుకుపోవడం జరిగింది. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇది మా మీద అవుతుంది. మీ నువ్వు చేసి కార్యక్రమం ఇప్పటిదాకా చేస్తూ మళ్ళీ మా మీద చూడడం కరెక్ట్ కాదు. అలాగే రెండు, ఎలా పీడిఎస్ బియ్యం అది వాస్తవం. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు, నేను చూసాను. అందులో చూసినప్పుడు పీడిఎస్ బియ్యం అంట ఏదో మంచి బియ్యం ఇచ్చేస్తున్నాడా, ప్రజలందరూ కూడా ఆ బియ్యమే తింటున్నారని చెప్తున్నాడు. ఎక్కడ తింటున్నారు బాబు నువ్వు బియ్యం అంతా కూడా? ఎవరు తింటున్నారు మీ ఇచ్చే బియ్యం? మీ బియ్యం 8 రూపాయలకి, 7 రూపాయలకి, 10 రూపాయలకి మీ గుమస్తాలే కొని ఇవాళ నీకు ఎక్స్పోర్ట్ వేసి ఈ బియ్యం సంబంధం లేదు అంతా కూడా మెల్లారు చేస్తున్నారని చెప్తున్నాడు. ఎవరు ఎత్తున్నారో తెలుసు. నీ బియ్యం అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసి ఇవాళను అంతా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు. నువ్వు అవినీతి సామ్రాజ్యంలో మీ ప్రతి ఒక్కరికి తెలుసు. కాకినాడలో నీ పేరు చెప్తే చాలు, నీకు ఖచ్చితంగా ఏం జరుగుతుందో అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. నువ్వు కూడా మరి ప్రతి టర్మ్ కూడా పోటీ చేయటం, నెగ్గటం, శుభ్రంగా దోసులు తినటం, మళ్ళీ పోటీ చేయకపోవడం. ఇప్పుడు నువ్వేమన్నావంటే దాని మీద పోటీ చేయించు లోకేష్ గారు. లోకేష్ అవసరం లేదు, అసలు నువ్వు పోటీయే చేయు. ఎందుకంటే నీ సంఘం అంతా ప్రజలు తెలిసిపోయింది, నీకు ఎవరు ఓట్లేయడు అని చేత నువ్వేమో మళ్ళీ వదిలిపెట్టేసి పోతావు నువ్వు అంతా కూడా. మళ్ళీ నీకు లోకేష్ ఎందుకు, మా వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు పోటీ చేస్తారు, దాని మీద ఎందుకు దమ్ము ఉంటే నీకు. నేను ఎప్పుడు చెప్తున్నాను, నేను ఇప్పుడు అవినీతి ఎవరు చేశాడు? కొన్ని వేల కోట్లు నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు. నేనెంతవరకు దాన్ని అన్నావు కదా నువ్వు, నేను సిద్ధంగా ఉన్నాను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేద్దారు, నా పూర్వాస్తి తప్పించి కొత్త ఆస్తి ఏమైనా ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు సిద్ధమని అడుగుతున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు, ఈ సంగతి అందరికీ తెలుసు. ముందు రా, ఛాలెంజ్ ఉంటుందా, నేను వస్తాను. నా పూర్వాస్తి ఏంటో నీ ఆస్తి ఏంటో తెలుసుకుందరే, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేద్దరే, రమ్మని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పక ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ నా సంగతి 40 సంవత్సరాల చరిత్రలో నేను ఎవరి చేత మాట్లాడిపించుకోవాలి, ఇవాళ నీ చేత మాట్లాడిపించుకోవాల్సి వచ్చాను. నువ్వు దొంగదానం చేస్తూ మళ్ళీ మమ్మల్ని దొంగ అంటావు ఎందుకు? నువ్వు చేత ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ సిద్ధమైతే చెప్పు, నేను లెటర్ రాసి ఇస్తాను. నువ్వు లెటర్ రాసి జ్యుడిషియల్ ఎంక్వైరీ నా ఆస్తి మీద ఎంక్వైరీ చేసుకున్నారే, నేను ఎంత సంపాదించడం చూద్ది కానీ నువ్వు ఎంత సంపాది 8000 కోట్లు సంపాదించవో తెలుసు బయటపడుతుంది. నేను సిద్ధంగా ఉన్నాను, దానికి రెడీ అవ్వని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు దొంగోడు దొంగ ఎత్తుడు వేస్తాడో, ఆధారంలో వాడి పేరు ఉంటాయా, ఆడు బ్రోకర్ చేస్తున్నాడు ఎంతగానో, బ్రోకర్ చేస్తున్నాడో, వీడి దగ్గర అందరూ బ్రోకర్సే,
ఏ వింగా భూ కబ్జాలో ఒక వింగు, బియ్యం ఒక వింగు, అలాగే మడడులో ఒక వింగు, అలాగే ఎవరు ఏ వింగా వింగు అప్ చెప్పాడు, అప్ చెప్పి చేస్తున్నాడు. నేను అందుకే చెప్తున్నాను ఖచ్చితంగా నువ్వు నువ్వు చేస్తున్నావు, అందులో అనుమానం లేదు. నువ్వు రాజీనామా చేయక్కర్లేదు, నువ్వు ఎలాగ టైం వచ్చిన దగ్గరకు వచ్చిందో అయిపోతావు, మళ్ళీ కూడా నువ్వు పోటీ చేయు. ఖచ్చితంగా నువ్వు పీడిఎస్లో కానీ ఈ గ్రావుల్లో కానీ ఖచ్చితంగా ఇప్పుడు రా, ఇప్పుడు చూపెడతాను గ్రావులు, ఇప్పుడు రావుకి వెళ్తున్నాను నువ్వు.